హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోను, క్లీన్ ఆండ్రాయిడ్తో, చాలా ఫాస్ట్గా, పవర్ఫుల్ ప్రాసెసర్తో, మంచి కెమెరాస్తో, మంచి బ్యాటరీతో, అన్ని ఫీచర్స్ ప్రాపర్గానే వీళ్ళు పెట్టినప్పుడు కూడా ఇది ఒక మిక్సర్ స్మార్ట్ ఫోను. ఎందుకు మిక్సర్ స్మార్ట్ ఫోన్ అని అంటే, దీని ప్రైజింగ్ ఎంత పెడతారనేది పెద్ద క్వశ్చన్ అనమాట. ఇది మోటోరోలా వాళ్ళు ఈరోజే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న మోటోరోలా మోటో G73 5G మొబైల్ అనమాట. కానీ ఇది మాత్రం చాలా కాంపాక్ట్గా ఉంది, పవర్ఫుల్ ప్రాసెసర్తో వస్తుంది, మంచి కెమెరాస్తో వస్తుంది, అల్ట్రా మ్యాక్రోతో కూడా వస్తుంది. కెమెరా క్వాలిటీ మాత్రం బాగుంది, ఆ మ్యాక్రో కెమెరా మాత్రం, అండ్ మంచి బ్యాటరీ, ఎవ్రీథింగ్ బాగానే ఉంది. ముఖ్యంగా ఇదొక క్లీన్ సాఫ్ట్వేర్తో, స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్తో, ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ది బాక్స్తో వస్తున్న ఫోన్ అనమాట. సో ఇదే మోటోరోలా G73. ముందైతే ఈ ఫోను ఫీచర్స్ ఇవన్నీ మనం చూసుకుంటూ వెళ్దాం. ప్రైస్ ఎంత పెడతారో తెలియదు, ప్రైస్ తెలిసిన తర్వాత నేను మీకు ఫస్ట్ కామెంట్ లాగా డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను. బాక్స్ పైన మీకు మోటోరోలా మోటో G73 5G అని రాసి ఉంటుంది, అండ్ బాటమ్ సైడ్ మనకి మన దగ్గర ఉన్న కలర్ వేరియంటు మిడ్ నైట్ బ్లూ 8GB 128GB వేరియంటు. దీని సార్ వాల్యూస్ మాత్రం హెడ్కేమో 1.43 ఉంది, బాడీకేమో 1.44 ఉంది. వెనక బ్యాక్ సైడ్ మీకు కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. 120Hz రిఫ్రెష్రేట్తో డిస్ప్లే, డాల్బీ అట్మాస్ సౌండ్, ఇలాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. బాక్స్ లోపల మీకు ఫోన్ ఉంటుంది. సో మన దగ్గర ఉంది మిడ్ నైట్ బ్లూ కలర్ వేరియంట్ అనమాట, అండ్ ఒక టీప్యూ కేస్ కూడా ఉంటుంది బాక్స్లో. మంచి క్వాలిటీదే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ మన దగ్గర ఒక 33W ఛార్జర్ మనకి బాక్స్లో వస్తుంది, విత్ టైప్ సి కేబుల్ అనమాట. టైప్ సి టు టైప్ సి ఇచ్చారు, ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. అండ్ యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ టూల్ ఇలాంటివి అయితే మనకి బాక్స్లో వస్తాయి. అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్, ఈ ఫోన్ 6.5 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది. చాలా కాంపాక్ట్గా ఉంటుంది డిస్ప్లే మాత్రం. మీకు ఫింగర్ ప్రింట్ కూడా సైడ్ మౌంటెడ్, కాంపాక్ట్గా మీకు చేతిలో చాలా ఈజీగా ఉంటుంది. చిన్న సైజ్ ఫోన్ కాబట్టి మీకు ఫింగర్ ప్రింట్ మేనేజ్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా, ఇంత ఈజీగా ఉంటుందన్నమాట. ఈజీగా యాక్సెస్ చేసుకునేలాగా అయితే ఉంటుందన్నమాట. అండ్ మీకు బ్యాక్ సైడ్ రెండు కెమెరాల సెటప్, మెయిన్ కెమెరా 50MP కెమెరా, అండ్ రెండోది 8MP మోటోరోలా లోగో ఉంది. అండ్ ఇది బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ సైడ్ మీకు మిడిల్లో పంచోల్ కెమెరా ఉంటుంది, రైట్ సైడ్ వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి, అండ్ పవర్ బటన్లోనే మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైకు, డాల్బీ అట్మాస్ అనే బ్రాండింగు. బాటమ్ సైడ్ 3.5mm హెడ్ఫోన్ జాకు, మెయిన్ మైక్రోఫోను, అలాగే టైప్ సి పోర్టు. ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది, ఇయర్ పీస్లో ఇంకొక స్పీకర్ ఉంటుంది. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఓవరాల్గా చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం ఫోను చాలా కాంపాక్ట్గా ఉంటుంది, సాలిడ్గా ఏం లేదు, చాలా లైట్ వెయిట్గానే అనిపిస్తుంది నాకు ఇది. సో వెయిట్ మాత్రం కొంచెం తక్కువగానే ఉంది, 182 గ్రామ్స్, 183 గ్రామ్స్ ఉన్నట్టుంది. ఇది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఫోన్ మనం బూట్ చేద్దాం. బూట్ చేసినప్పుడు ఇక్కడ మీకు టెక్నికల్ డీటెయిల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి, వాటి మీరు ఒకసారి నోటీస్ చేయండి. అండ్ కమింగ్ టు ద యూజర్ ఇంటర్ఫేస్, యూజర్ ఇంటర్ఫేస్ అబ్జర్వ్ చేస్తే ఇది మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది. దీని యూజర్ ఇంటర్ఫేసే, ఇది ఒక క్లీన్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్తో వస్తుంది, ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది ఇది. అండ్ దీంట్లో మీకు క్లీన్ ఆండ్రాయిడ్ స్టాక్ ఆండ్రాయిడ్ కాబట్టి మీకు పర్సనలైజేషన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి, ప్లెయిన్గా ఉంటాయి. అండ్ ఏదైతే ఆండ్రాయిడ్ 13కి సంబంధించిన డైనమిక్ థీమింగ్ ఉంటుందో అది మాత్రం ఉంటుంది. మీకు ఐకాన్స్ కూడా కలర్స్గా మారిపోతూ ఉంటాయి, మీరు కావాలనుకుంటే సెట్ చేసుకోవచ్చు. మోటోరోలా వాళ్ళు దీనికి ఒక సపరేట్గా ఒక థీమ్ ఇంజన్ ఇచ్చారు. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే స్క్రీన్ మీద మోటో అని ఒక యాప్ ఉంటుంది, ఈ యాప్ ఓపెన్ చేస్తే దీంట్లో మీరు థీమింగ్ అనేది చేసుకోవచ్చు. దీంట్లో ఫాంట్స్ మార్చుకోవచ్చు, ఫాంట్ స్టైల్ మార్చుకోవచ్చు, డిస్ప్లే వ్యూయింగ్ మార్చుకోవచ్చు, అలాగే మీకు ఐకాన్ కలర్స్ మార్చుకోవచ్చు, జెస్చర్ కంట్రోల్స్ మార్చుకోవచ్చు, ఇలా చాలా రకాల ఫీచర్స్ అయితే దీంట్లో వీళ్ళొక థీమ్ ఇంజన్ లాగా ఇచ్చారు. ఇది డైనమిక్ థీమింగ్తో వస్తుంది కాబట్టి ఐకాన్స్, కలర్స్, టెక్స్ట్ కలర్స్ ఇవన్నీ మీరు ఈజీగా మార్చుకోవచ్చు అనమాట. ఇది మాత్రం చాలా నీట్గా ఉంది. అండ్ పైనుంచి కిందికి డ్రాగ్ చేస్తే మీకు కంట్రోల్ ప్యానల్ కూడా స్టాక్ ఆండ్రాయిడ్లో ఉండే కంట్రోల్ ప్యానల్లో ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది యూఐ మాత్రం. ఎందుకంటే ఎలాంటి చెత్త లేదు కాబట్టి, ఎలాంటి ఎక్కువగా బల్క్ కస్టమైజేషన్స్ లేవు కాబట్టి చాలా ఫాస్ట్గా అనిపిస్తూ ఉంటుంది. గూగుల్ డైలర్తో వస్తుంది, గూగుల్ మెసేజింగ్ యాప్తోనే వస్తుంది అనమాట. అబౌట్ ఫోన్లో ఒకసారి వెళ్తే ఇక్కడ మీకు ఆండ్రాయిడ్ 13 అని రాసి ఉంటుంది, లేటెస్ట్ ఎక్కడ ప్యాచ్తో వచ్చింది, ఎలాంటి అప్డేట్ అయితే ప్రజెంట్గా లేదు. అండ్ ఇక్కడ మీకు యూఐలో కూడా చూస్తే క్లీన్ ఆండ్రాయిడ్ స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది, అంత కొత్తగా అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత ఒక క్లీన్ ఆండ్రాయిడ్ ఫోన్ చూస్తే నాకు కూడా చాలా కొత్తగా అనిపిస్తూ ఉంది, చాలా ఫాస్ట్గా ఉంది. రెగ్యులర్ ఫోన్స్తో కంపేర్ చేస్తే మాత్రం ఇది కొంచెం స్పీడ్గా అయితే అనిపించింది అనమాట. ఈ విషయంలో మాత్రం ఒప్పుకోవచ్చు. దీంట్లో డైమండ్స్ 930 5G ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇది మిడ్ రేంజ్లో చాలా పవర్ఫుల్ ప్రాసెసర్, కొత్త ప్రాసెసర్, రీసెంట్గానే లాంచ్ అయింది, అండ్ చాలా ఫాస్ట్గా ఉంది. రెగ్యులర్ లైఫ్లో మనం యాప్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా స్పీడ్గా ఉంటుంది. అది కాకుండా దీంట్లో
స్టాక్ అయినాడు కాబట్టి ఇంకా కొంచెం ఫాస్ట్గా అయితే మనకి అనిపిస్తూ ఉంటుందన్నమాట. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, దీంట్లో వన్ ఆఫ్ ది కీ హైలైట్స్ కెమెరా డిపార్ట్మెంటే. మెయిన్ కెమెరా 50 MP కెమెరా ఉంటుంది, రెండోది 8 MP అల్ట్రా వైడ్, ఇదే మీకు అల్ట్రా మ్యాక్రో కూడా. దీంట్లో అల్ట్రా మ్యాక్రో షాట్స్ మాత్రం మంచిగా వస్తున్నాయి, చాలా బాగున్నాయి, నేను చూశాను. మెయిన్ కెమెరాతో ఫోటోలు తీసినప్పుడు కూడా కెమెరాస్ బాగానే ఉన్నాయి. అండ్ ఈ బడ్జెట్లో మాత్రం ఖచ్చితంగా బెటర్ అనే చెప్పాలి, చాలా బాగున్నాయి, కెమెరాస్ మాత్రం మంచిగా ఉన్నాయి. కాకపోతే ఫ్రంట్ సైడ్ కెమెరా మాత్రం కొంచెం షార్ప్గా వస్తుంది. అండ్ మనం గూగుల్ కెమెరాతో ఫోటోలు తీస్తే ఎలా వస్తుందో షార్ప్గా అలా వస్తున్నాయి అన్నమాట. అయితే ఈ కెమెరాలో అండ్ ఈ ఫోన్లో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే, డైమండ్సీ 935G ప్రాసెసర్ అనేది పవర్ఫుల్ ప్రాసెసరే, డైమండ్సీ 920 తర్వాత వచ్చిన 5G ప్రాసెసరే. కాకపోతే డైమండ్సీ 920లో మనకి 4K వీడియో రికార్డింగ్ ఉంది, కానీ దీంట్లో మాత్రం 4K రికార్డింగ్ లేదు. ఇది ఒక డ్రాబ్యాక్, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇది అందుకే నేను చెప్పాగా మిక్స్డ్ స్మార్ట్ ఫోను, ఇది మీకు 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ అయితే ఈ ఫోన్కి లేదు, ఇది మాత్రం పెద్ద డ్రాబ్యాక్ అనమాట, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ బ్యాక్ సైడ్ అల్ట్రా మ్యాక్రో ఇవన్నీ మంచిగానే ఉన్నాయి, ఇక్కడ మీరు చాలా వరకు ఫోటోలు తీసినాం, అవి కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. రెగ్యులర్ లైఫ్లో మనకి యాప్స్ లోడింగ్ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఇది మంచి ప్రాసెసర్తోనే వీళ్ళు తీసుకొచ్చారు. ప్రాసెసర్ చాలా పవర్ఫులే, కానీ కెమెరా మాత్రం ఒక డ్రాబ్యాక్ అయితే మీరు నోటీస్ చేస్తారు. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే, డిస్ప్లే మీకు 6.5 inches ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే విత్ 120Hz రీఫ్రెష్ రేట్తో ఇచ్చారు వీళ్ళు. సో డిస్ప్లే క్వాలిటీ బాగుంది, దీంట్లో ఎక్కడ మనం కాంప్రమైజ్ అయితే లేవు, కానీ ఈ పట్ల బడ్జెట్లో వీళ్ళు యామ్లోడ్కి వెళ్తే ఇంకా బాగుండేదేమో నేనైతే అనుకుంటున్నాను. ఇది మాత్రం దీంట్లో మీరు అడ్జస్ట్ అవ్వాల్సిన పాయింట్ అనమాట. రెగ్యులర్గా వీడియోలు చూస్తున్నప్పుడు క్వాలిటీ బాగానే ఉంటుంది, డేలైట్ కండిషన్లో మీరు వెళ్ళినప్పుడు కూడా క్వాలిటీ బాగానే ఉంటుంది, ఎలాంటి మిస్టేక్స్ లేవు. కాకపోతే ఏంటంటే మీది LCD స్క్రీన్, యామోలెడ్ ఇస్తే ఇంకా కొంచెం బెటర్గా ఉండేదని నేను అయితే అనుకుంటాను. అండ్ దీంట్లో మీకు 5000 mAh బ్యాటరీ విత్ 30W ఛార్జర్ ఇస్తున్నారు, ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, క్లీన్ ఆండ్రాయిడ్తో వస్తుంది, అప్డేట్స్ మాత్రం చాలా ఫాస్ట్గానే వీళ్ళు పుష్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. సో ఈ ఫోన్లో 20,000 రూపాయల బడ్జెట్, ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది నాకు కూడా తెలియదు, కానీ అరౌండ్ 20,000 రూపాయల బడ్జెట్లో మంచి పాయింట్స్ ఏంటంటే మంచి ప్రాసెసర్, చాలా ఫాస్ట్గా ఉంది, క్లీన్ ఆండ్రాయిడ్, స్టాక్ ఆండ్రాయిడ్, ఎవ్రీథింగ్ బాగానే ఉంది. కెమెరాలు కూడా ఈ బడ్జెట్లో యాక్సెప్ట్ చేసే కెమెరాలే ఉన్నాయి, బ్యాటరీ ఓకే, ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. సో ఇది MOTO G73కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.